ముందుకోవాలి. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, ఒక్క పథకమే కాదు అన్ని పథకాలు కూడా మనకు ముఖ్యంగా ప్రజాధనం వృధా అవుతుందని చెప్పచ్చు. అందుకే ఈ పాలకులకు మనం ఖచ్చితంగా చరమ గీతం పాడాల్సిన సందర్భం ఉంది. మీకు బలమైన ఇంకొక మనకు ఒక గొప్ప అవకాశం ఇప్పుడు తెలంగాణ జనసమితి రూపంలో రాబోతుంది. దానికి అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయని చెప్పచ్చు. ఈ నియోజకవర్గంలో శ్రీ రామకృష్ణ గౌడ్ సార్ కానీ మిగతా నాయకులు కూడా ముందుంటారు. మీరు మీ సమస్యలు మా దృష్టికి తీసుకురండి, మీ సమస్యల తరఫున మేము పోరాడడానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం అందరికీ పేరుపెట్టిన ధన్యవాదాలు. భవితరాలు ఖచ్చితంగా నష్టపోవాల్సిందే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇటువంటి మనకు ఈ శిక్షణ కార్యక్రమం నేను వాస్తవానికి నాకు ఈరోజు క్లాస్ ఉంది అయినప్పటికీ కూడా నేను వదిలేసుకుని వచ్చినాను. ఎందుకంటే ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. తెలంగాణ జనసంఖ్య ఏదైతే ఉందో ఇప్పుడు రాబోయే కొత్త తరం యువతరానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఖచ్చితంగా మనం నాయకత్వంగా ఎదగడానికి ఇది అవకాశం ఇస్తుందని నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఈ యువత అందరూ కూడా మనమే ముందు నిలబడి నాయకుడిని మనమే నిర్ణయించుకునే ఎదిగే స్థాయికి రాలా, అవసరం అనుకుంటే మనమే నాయకుడిగా ఎదగాల్సిన సందర్భం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని చెప్పచ్చు. అటువంటి దానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా రామకృష్ణ గౌడ్ సార్ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా గౌరవం. ఎందుకంటే ఆ సార్ యొక్క కార్యక్రమాలు నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. సమాజానికి ఆమోదయోగ్యమైన కార్యక్రమాలు ఇస్తారు, ప్రజలలో చైతన్య కావడానికి ఇస్తున్నారు. ఈ ముదో నియోజకవర్గం గత అభివృద్ధిని కూడా చూస్తున్నాం. మనం మొన్న మొన్ననే బాసర ఆలయంలో కూడా ఏం జరుగుతుంది, ఇదంతా కూడా అంటే పాలకులంతా కూడా ఇష్టారీతిగా పరిపాలిస్తున్నారు. అందుకే మనం మెరుగైన సమాజం మెరుగైన పాలన రావాలంటే పరిపాలన గతంలో ఉన్న పాలనను అందించిన పార్టీలను మార్చాల్సిన అవసరం. సబ్జెక్టు సంబంధించినటువంటి అనుభవం అవగాహన కొంతమంది మనకు గెస్ట్గా వచ్చారు మనతో సబ్జెక్ట్ షేర్ చేసుకోవడానికి. మామూలుగా ఇలాంటి వాళ్ళు మన ఇంటికి పిలిస్తే కానీ మన ఊరికి పిలిస్తే కానీ అట్లా వచ్చేంత పరిస్థితి మనకి ఇప్పుడే ఇంకా రాలేదు. వచ్చిందా? కాబట్టి ఇట్లా అందరూ ఇంట్రెస్ట్ తీసుకొని రిస్క్ తీసుకొని ఎండాకాలం అయినా సరే ఒక రోజంతా మీతో గడపడానికి మీకు ఒక మంచి అద్భుతమైన అవకాశం వచ్చింది. కాబట్టి దీన్ని మీరు 100% యూటిలైజ్ చేసుకుంటారా లేదా చేసుకుంటారా? రైట్. మీరు ఎక్కడైనా బహిరంగ సభలు కానీ ఏదైనా మామూలు సమావేశాల్లో కుల సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ ఇంకేదైనా సంఘాల మీటింగ్లో ఎక్కడైనా పాల్గొన్నారా ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా సభలలో పాల్గొన్నారా లేదా? ఎత్తండి కదా. దానికి కూడా ప్రాబ్లమా? చేయడానికి ప్రాబ్లం ఉందా? ఎక్కడ ఏ మీటింగ్ పాల్గొనలేదు ఎక్కడ కూడా? ఏమండి పాల్గొన్నారా లేదా? మాట్లాడండి భయ్, అరే భయ్ మాట్లాడండి కదా. పాల్గొన్నారా? రైట్. ఆ సభలలో ఏమి జరుగుతుంది చెప్పండి. ఏం జరుగుతుంది మామూలుగా సభలలో ఏం జరుగుతుంది? ఇది స్పీచ్ కాదు, అది ఇంటరాక్షన్, మీతో సంభాషణ. వందే కాదు, టూ వే. చూడండి, ఇవాళ విద్యావంతులైనటువంటి మనం ఉద్యోగులైనటువంటి మనం ఆ విధంగా మంచి సుఖంగా సౌకర్యవంతంగా మనం ఇవాళ ఇళ్లలో ఏసీలో ఉన్నట్టుకుంటే ఏ సమయంలో రాత్రి రకాలు పడుతూ వ్యవసాయం చేస్తూ తిని తినడానికి కష్టపడుతున్న వాళ్ళు ఇబ్బంది కేంద్రంలో ఉన్నారు. మన మార్గం నీకు పెట్టి పాత్రులతో ఉన్నవారు ఎవరు వారు ఎవరి వారు ఎవరు వారు ఎవరి వారు అక్షరాలు వారి వారు అంతకాల మందు లేదు మందిలై ఉన్నారు వెలుగు నీవు తెస్తావని ఆశలు చూస్తున్నారు. మామూలు చదువుకున్నాడు, మామూలు దుక్కోడైదు, రేపు నాకు ఉపయోగపడుతుంది జాతకు ఉపయోగపడతానంటే ఇలా సరిపోతూ పడుతుంది, ఇలా కళ్ళు కాకుండా పక్కనాడుతుందా రోడ్డు ఎంత యువత తిరుగుతూ ఉంటే ఎంత బాధ తీసుకురాదు కదా. అంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి అధికారులు కావచ్చు, మన గ్రామం కావచ్చు, ఎంతోమంది నిరాయుధులు కావచ్చు. అమ్మయ్యలు కూలికెలికి ఆడించిన అక్కయ్యలు అమ్మయ్యలు కూలికెలికి ఆడించిన అక్కయ్యలు పాలేరుద తాను మారి పాలేరుద తాను మారి చదివించిన అన్నయ్యలు ముస్తాళ్ళ కుటుంబ పెట్టి
వెలుగు నీవు తెస్తావని ఆశతో చూస్తున్నారు. అందుకే మీద అందుకే కొంతమంది ఏంటంటే విశ్లేషకులు ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అవినీతి పనులు కావు తప్పు, సమాజంలో ఉండే పనిచేయలేనటువంటి వాటి కాదు తప్పు, ఇవాళ సమాజంలో ఉండి నాకెందుకు అని చెప్పేసి మౌనంగా ఉన్నటువంటి లేదా తప్పు అని చెప్పేసి జరుగుతుంది. కాబట్టి విద్యావంతులారా, కాబట్టి యువకులారా, ఈనాడే ఇదే సరైనటువంటి వేదిక, ఇదే సరైనటువంటి సమయము ఈనాడు.